నమస్కారం. ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభిమానులు కార్యకర్తలు మధ్య ఘనంగా ఎమ్మెల్యే కొమాలపాటి శ్రీధర్ జన్మదిన వేడుకలు. కొనసాగుతున్న టీడీపీ జనచైతన్య యాత్రలు. శ్రీ చైతన్య విద్యాసంస్థలో రక్తదాన శిబిరాలు. పెదకూరపాటి శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ జన్మదిన వేడుకలు టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు హాజరై జన్మదిన కేక్ కట్ చేసిన శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెస్ట్ డిఎస్పీ సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపల్ నూతనపాటి అంజయ్య మాట్లాడారు. చైర్పర్సన్ గా జన్మదినం జరుపుకోవడం అనేది కూడా కామన్, కానీ ఇక్కడ స్పెషల్ థింగ్ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో కనిపిస్తుంది ఏంటంటే, ఝాన్సీ లక్ష్మీబాయి గారు వారి బర్త్డేని వీళ్ళు బ్లడ్ డొనేషన్ తోటి జరుపుకోవడం అనేది చాలా విశేషం. ఇట్ ఈస్ వెరీ నైస్ టు సీ ఆల్ ద బ్రాంచెస్ ప్రిన్సిపల్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కమింగ్ అండ్ జాయినింగ్ యువర్ అలాంగ్ విత్ మన నవభారత్ లైన్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ నైస్ టు సీ హియర్. ఇట్ షోస్ ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఐ అప్రిషియేట్ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్, స్పెషలీ అప్రిషియేట్ ఏజీఎం గారు అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. చాలా చక్కగా చాలా డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లనే ఐ విష్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ టు ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ టు ఆల్ ద టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్, అండ్ ఐ విష్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ టు ఆల్ ద కిడ్స్ ఆఫ్ శ్రీ చైతన్య గ్రూప్. ఈరోజు మా చైర్పర్సన్ గారైనటువంటి డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదినం, ఆ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచుల్లో కూడా సొసైటీకి కొంత ఏదో ఒక మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి వాలంటీర్గా మా స్టాఫ్ అందరూ కూడా ఇవాళ కాలేజీలో ఒక 150 మంది, స్కూల్స్లో ఒక 80 మంది వరకు బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకొచ్చారు. అంతా వాలంటీర్గా వచ్చేసారు. అదేవిధంగా ఎన్నో సోషల్ కార్యక్రమాలు మేము ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. కొన్ని ఒకే రోజు 5 లక్షల మొక్కలు నాటడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఈ రక్తదానం చేయటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా మామూలుగా కేక్ కట్ చేసి బర్త్డే జరుపుకుంటారు, కానీ ఇది మా స్టాఫ్ నుంచి వచ్చి ఇలా చేస్తే బాగుంటుందని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అనుకోవటం. సో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచుల్లో అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేయడం జరిగింది. ఈ అకేషన్కి మా పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇది మీ ద్వారా. గుచ్చినగుండ్ల సెంటర్ 33వ డివిజన్లో జనచైతన్య యాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగూడ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మరి రోజున ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 33వ డివిజన్లో మార్కెట్ యార్డ్ డైరెక్టరు 33వ డివిజన్ అధ్యక్షులైనటువంటి శ్రీ సింగంశెట్టి వీరయ్య గారి నేతృత్వంలో మరి పెద్దలు మాన్యులు చంద్ర సాంబశివరావు గారు, వెన్నా సాంబశివరెడ్డి గారు, యాగంటి దుర్గారావు గారు మరి అంతా కూడా ఇక్కడికి ముఖ్యతలు ఇచ్చేశారు. మరి ఇక్కడ చూస్తూ ఉంటే ముస్లిమ్స్కి, కాపులకు, బలహీన వర్గాలకి ఒక పెద్ద సెంటర్ యొక్క గుజ్జగుళ్ళ ప్రాంతం. మరి ఇటువంటి కమ్యూనిటీస్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపున అత్యధిక అభిమానం చూపిస్తూ ఉందంటే, చాలా ఉత్సాహం చూపిస్తుందంటే డెఫినెట్గా రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా మేయర్పేట మీద కూర్చుంటానికి ఇది ఒక తార్కాణం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ పార్టీ కానీ గుంటూరు పట్టణంలో మా అభివృద్ధి అసలు వాళ్ళ అంచనాలకు అందకుండా మేము తయారు చేసుకుంటాం అభివృద్ధిని. ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు వైడనింగ్ కానీ, ట్రాఫిక్ నియంత్రణ కానీ, మరి గుంటూరు పట్టణంలో వాటర్ సప్లై కానీ, ఇవన్నీ కూడా మరి మేము మా అంతటం మేము ప్రజలకు దగ్గరగా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాం. ఈరోజు జనచైతన్య దగ్గర ఇప్పుడు ప్రజలు ఎక్కడ కూడా మమ్మల్ని నిలదీయట్లా,
దీనికి కారణం ఏంటంటే అభివృద్ధిలో మేము జాగ్రత్తగా ఉంటున్నాం, అభివృద్ధిలో ప్రజల దగ్గరగా ఉంటున్నాం, అభివృద్ధి ప్రజలకు ఏం కావాలో చేసి పెడతాం కాబట్టి ఈరోజు మేము ఎక్కడ కూడా అనాదరణకు గురి కావట్లేదు. ఎక్కడ చూసినా ఆదరణ లభిస్తుందని బట్టి ఈ తెలుగుదేశం పార్టీ 2.5 సంవత్సరాల పరిపాలన జయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. బట్ ఏదైనా ఈ జనచైతన్య యాత్ర పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసిన కార్యకర్తలందరూ కూడా సక్సెస్ వాళ్ళకి పేరు పేరున ఉదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మా కాసిం గారు కానీ మా పృథ్వీరాజు గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈ డివిజన్ గెలిపించుకోవడంలో ముఖ్యంగా మీరు ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ బుడే గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నా పేరు పేరు అభినందన తెలుసుకుంటూ మరి నా హృదయపూర్వక అభినందన చాలా తీసుకుంటాను. వీధికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీద వాళ్ళ అభిప్రాయాలు, అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో ఇంకెవరికన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడం, ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ సహకారంతో మన శాసనసభ్యుల వారి సహకారంతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలనేది సింగిల్ పాయింట్ ఎజెండా. దాంట్లో భాగంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఈ ప్రాంత వాసులందరూ కూడా చక్కగా ఒక యాత్రలాగా ఒక ఆనందోత్సాహాలతోటి ఒక ఫెస్టివల్ మూడ్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆనందం, వాళ్ళ సపోర్టు మాకు ఒక రకంగా బలమైనప్పటికీ ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే, ఇంకెవరికన్నా మనం ఏదైనా చేయగలిగింది ఉంటే అది చేయాలనేది శాసనసభ్యుల వారి ఎజెండా, పార్టీ ఎజెండా, మన ముఖ్యమంత్రి గారి ఎజెండా. కాబట్టి దానికోసం మేము ఇంటింటికి వెళ్ళి దాదాపుగా స్వీప్ చేస్తూ ఎక్కడ ఏం జరుగుతుంది మన వార్డు ప్రారంభించబడినాయి. మరి గత 1వ తేదీ నుంచి స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాలు సభ్యత నమోదు 2 కూడా గుంటూరు పశ్చిమ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా పేద ప్రజల నుంచి మరి ఫించన్లు కానీ రేషన్ కార్డుల విషయంలో మేము ఫస్ట్ నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మాకు మంచి ఆదరణ లభిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోజున జరుగుతున్న కార్యక్రమాల మీద సమీక్ష, అదేవిధంగా ఆ కార్యక్రమాల మీద ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, రాబోయే రోజుల్లో ఇంకా తీసుకోవాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, వాటిలో లోటుపాట్లను వెతికి ప్రభుత్వానికి తెలియజేయడం ఉద్దేశంలో భాగంగానే ఈ రోజున యాత్రలు ప్రారంభించడం జరిగింది. కాబట్టి యాత్రలను విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. టీడీపీ జిల్లా కార్యాలయంలో పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి ఎన్ఓసీ పర్మిషన్ ఉంటేనే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బయటికి తీసుకొచ్చింది కూడా పక్కనే పెట్టారు, అది కూడా పోయింది. దీనివల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏరాస్ ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు మా రైతులకి త్వరగా న్యాయం చేయగలరు. కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు కూడా ఏంటంటే 50% కాలిపోగానే ఇచ్చే పరిస్థితి కూడా ఉండాలి. పోయినటువంటి మిర్చి రైతులకు ఇన్సూరెన్స్ పే చేసేటువంటి విధంగా ఒత్తిడి కూడా తీసుకొస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఏమైనా సర్టిఫికేట్స్ కావాలంటే ఇమీడియట్గా కూడా అరేంజ్ చేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం తరఫున రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన సర్వే రికార్డ్స్ కానీ ఫైర్ సర్టిఫికేట్స్ కానీ ఏది ఇవ్వాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. భవిష్యత్తులో కట్టబోయే కోల్డ్ స్టోరేజెస్కి ఎన్ఓసీ లేకుండా ఏ పర్మిషన్ ఇవ్వాలి. ఒక డిసిషన్ తీసుకున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. రాబోయే కోల్డ్ స్టోరేజీలు కొత్తవి ఏమున్నా వాళ్ళకి ఏ లైసెన్స్ ఇవ్వం. ఫైర్ ఫైటింగ్ ఎన్ఓసీ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ ఉంటే తప్ప వాళ్ళు ఆపరేట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ 115లో కూడా ఈ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఎవరైతే పెట్టరో, లేదా రోజులు సమయం ఇస్తున్న వాళ్ళకి పెట్టినటువంటి వాళ్ళు ఆ రైతులు ఆ కోల్డ్ స్టోరేజ్లో పెట్టద్దని కూడా మేము పేపర్ ద్వారా కూడా తెలియజేస్తాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.